ఓకే రైట్ అండి. కరెంట్ అఫైర్స్ డిస్కషన్లో భాగంగా బడ్జెట్ సెషన్ సంబంధించి మనం స్టార్ట్ చేసుకున్నాం. సో ఇవాళ నుంచి కొన్ని అడిషనల్ టాపిక్స్ అంటే ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టిన దగ్గర నుంచి ఎలా ఇదంతా ఇంప్లిమెంట్ అయ్యిందని అంటే ఎలా దీన్ని ప్రవేశపెట్టారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనం డిస్కస్ చేసుకుందాం. దానిలో భాగంగా మూడో క్లాస్ అయినటువంటి ఈ క్లాస్లో భాగంగా మొత్తం మన ఆర్థిక మంత్రి అయినటువంటి అరుణ్ జైట్లీ గారు 2018-19 బడ్జెట్ను 24.42 లక్షల కోట్ల అంచనాలతో దీన్ని ప్రవేశపెట్టారండి. అయితే ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అనేది పూర్తి స్థాయి చివరి బడ్జెట్, ఈ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయి చివరి బడ్జెట్. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్కి సంబంధించి బడ్జెట్ పెట్టడానికి అవకాశం లేదు కాబట్టి దానివల్ల ఇదే పూర్తి స్థాయి చివరి బడ్జెట్గా ప్రవేశపెడుతున్నాం. నెక్స్ట్ వచ్చే బడ్జెట్ ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాన్ని ప్రవేశపెడుతున్నాం. అలాగే నెక్స్ట్ అలాగే జిఎస్టీ ఇంప్లిమెంట్ అయిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్గా దీన్ని పేర్కొంటారు అండి. జిఎస్టీ ఇంప్లిమెంట్ అయిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్గా దీన్ని పేర్కొంటారు. అయితే దీనికి సంబంధించి జిఎస్టీ సంబంధించి మనం కొన్ని విషయాలు పరిశీలించినట్లయితే పన్నులు అండ్ ట్యాక్సెస్ అనేవి కొన్ని వాటిని తగ్గించి కొన్ని వాటిని పెంచారు. ముఖ్యంగా పన్నుల తగ్గింపుకు సంబంధించి చిన్న మధ్యతరహా పరిశ్రమలకు తగ్గింపునిచ్చారండి. స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ చిన్న మధ్యతరహా పరిశ్రమలు. అలాగే పన్నులు పెంచినటువంటి అంశాన్ని పరిశీలించినట్లయితే ఎడ్యుకేషన్ సెస్ అండి, విద్యా సెస్ని 4% మేర పెంచనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే సర్చార్జ్, ఈ సర్చార్జ్ ఎవరికంటే ఐశ్వర్యవంతులకి, ఎవరైతే బిలియనర్స్ కానీ మిలియనర్స్ కానీ ఉంటారో, ఎవరైతే ఎక్కువ ఆస్తిపరులు ఉంటారో వాళ్ళకి సంబంధించి సర్చార్జ్ అనేది కంటిన్యూ చేస్తున్నట్టు అంటే దీన్ని కొనసాగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వారు ప్రకటించారు. అలాగే ఈ మొత్తం బడ్జెట్లో గ్రామీణ నగర ప్రాంతాలకు సంబంధించి మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారీగా కేటాయింపులు నిధులు కేటాయించారు. గ్రామీణ నగర ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు అభివృద్ధికి భారీగా కేటాయించారు. అయితే ఈ బడ్జెట్ మొత్తంలో అత్యంత ప్రధానమైన అంశంగా పేర్కొనేటువంటి అంశం ఏదైనా ఉందంటే అదే జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం. జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం, దీని ద్వారా కేంద్ర ప్రభుత్వమే మొత్తం ఎవరైతే ఈ పథకం కిందకు వస్తారో వాళ్ళకి అమౌంట్ పే చేస్తుంది, సమ్ అమౌంట్ మేర. ఆ అమౌంట్ పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలి కాబట్టి దానివల్ల ప్రభుత్వానికి కొంతమేర ద్రవ్యలోటు అనేది పెరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగిందండి. అండి అభ్యర్థి మీద అంటే ఒక వ్యక్తి మీద అమౌంట్ ఎంతైతే ఖర్చు చేయడం వల్ల ప్రభుత్వం యొక్క ద్రవ్యలోటు ఫిజికల్ సారీ మనీ డెఫిసిట్ సంబంధించి పెరుగుతుందండి. మనీ డెఫిసిట్ అండి. సో ద్రవ్యలోటు పెరుగుతుందని చెప్పేసి చెప్పారు. అలాగే ఇదే బడ్జెట్లో అత్యధికంగా ఖర్చు చేయటువంటి అంశాలని పేర్కొనడం జరిగింది. ఆ అంశాలు ఏంటంటే ఆరోగ్యం, విద్య, సామాజిక రక్షణ రంగాలకు సంబంధించి అత్యధికంగా అంటే భారీగా ఖర్చు చేయనటువంటి అంశాలు. మరొకసారి ఆరోగ్యం, విద్య, సామాజిక రక్షణ రంగాలండి. సామాజిక రక్షణ రంగాలపై అత్యధిక వ్యయాన్ని అంటే భారీగా ఖర్చు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే 2018 ఖరీఫ్ పంట నుండే చెప్పండి 2018 ఖరీఫ్ పంట కాలం నుండే రైతులకు మినిమం సపోర్ట్ ప్రైస్ MSP లభించేలా చూస్తామన్నట్లు కేంద్ర ప్రభుత్వం వారు ప్రకటించారు. దీనిలో భాగంగా వాస్తవంగా చెప్పాలంటే కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అండి. కిసాన్ క్రెడిట్ కార్డ్స్ కేవలం గతంలో అగ్రికల్చర్ అంటే వ్యవసాయదారులకు మాత్రమే ఇచ్చారు, కానీ ప్రస్తుతం దీన్ని వ్యవసాయ అనుబంధ రంగాలు అండి అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టర్స్ దానిలో భాగంగా ఏ రెండు రంగాలకు సంబంధించిన వారికి అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్స్ వాళ్ళలో ఏ రెండు రంగాల వారికి కిసాన్ క్రెడిట్స్ ఇచ్చారని క్వశ్చన్ గేర్గా మనం ప్రశ్నించుకున్నట్లయితే చేపల పెంపకం రంగం చేసే వారికి, అలాగే పాడి పరిశ్రమ రైతులకు సంబంధించి ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ని అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వారు ప్రకటించారు. అలాగే ఈ అంశాలకు సంబంధించి ఎటువంటి మార్పులు లేని అంటే ఈ బడ్జెట్లో మార్చినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయంటే అవి
ఇన్కమ్ ట్యాక్స్ అండి, ఆదాయ పన్ను శాతాల్లో అలాగే స్లాబ్స్లో పర్సంటేజెస్ వాటిలో ఎటువంటి మార్పు అనేది లేదు. ఆదాయ పన్ను శాతాలు స్లాబ్లో ఎటువంటి పన్ను మార్పు అనేది లేదు. అలాగే ప్రామాణిక తగ్గింపు అనే పదాన్ని వాడాలండి. ఇది ఎవరికంటే పింఛన్దారులకు ప్రస్తుతం కల్పిస్తున్నటువంటి రవాణా వైద్య ఖర్చుల మినహాయింపుకు బదులుగా ప్రామాణిక తగ్గింపు అనేదాన్ని చేర్చడం జరిగింది. ప్రామాణిక తగ్గింపు అంటే ఒక స్టాండర్డ్ లెవెల్లో తగ్గించుకుంటూ వస్తారు. గతంలో ఏం చేస్తారంటే రవాణా ఖర్చులు కానీ వైద్య ఖర్చులు కానీ పూర్తిగా ప్రభుత్వం భరించేది. సో దాని నుంచి మినహాయింపు ఇచ్చి ఒక ప్రామాణిక సిస్టమేటిక్గా తగ్గింపు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అలాగే సుంకాలు అంటే ఈ సుంకాలకు సంబంధించి మనం ఏ వేటి వేటి వాటికి సంబంధించి సుంకాలు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందంటే ఆ ప్రకటించింది ఏంటండి, దిగుమతి చేసుకునే వస్తువులు ఇంపోర్ట్ చేసుకునే వస్తువులకు సంబంధించి మొబైల్ ఫోన్స్, కాస్మెటిక్స్ మొదలైన అంశాలపై సుంకాలు పెంచనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఏవండి ఇవి? ఇవి కూడా దిగుమతి చేసుకునేవి, ఇంపోర్ట్ చేసేవి, ఎక్స్పోర్ట్ చేసుకునే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునేవి. ఆ ఇంపోర్ట్ చేసుకునే వాటిలో ఏవైతే మనం మొబైల్ ఫోన్స్ ఇంపోర్ట్ చేసుకుంటామో, కాస్మెటిక్స్ ఇంపోర్ట్ చేసుకుంటామో వాటిపైన సుంకాలు పెంచనున్నట్లు అంటే ట్యాక్స్ అంటే ట్యారిఫ్ పెంచనున్నట్లు చెప్పారండి. అలాగే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రెవెన్యూలో వచ్చేటువంటి నష్టాలను అండి, ప్రభుత్వ రెవెన్యూలో వచ్చేటువంటి నష్టాలను భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ చర్య తీసుకుంది అంటే మొట్టమొదటిసారిగా షేర్స్ అమ్మకం ద్వారా కలిగే ప్రాఫిట్ అండి, షేర్ల అమ్మకం ద్వారా కలిగేటువంటి ప్రాఫిట్ పై అండి ప్రాఫిట్ పై వచ్చేటువంటి దానిపై ట్యాక్స్ని విధించున్నట్లు చెప్పారండి. ఎవరైతే షేర్లు అమ్ముతారో వాళ్ళకి వచ్చేటువంటి ప్రాఫిట్ ఉంటుందో ఆ ప్రాఫిట్ పై ట్యాక్స్ విధించున్నారు. ఇటువంటి ట్యాక్స్ని 14 ఏళ్ల తర్వాత తిరిగి మళ్ళీ ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వారు ప్రకటించడం జరిగిందండి. కంపల్సరీగా ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావడం ఉందండి. రెవెన్యూ నష్టాన్ని ఎలా భర్తీ చేయాలంటే షేర్స్ల అమ్మకం ద్వారా అండి, ఈ స్టాక్ మార్కెట్లో షేర్స్ అమ్మకం ద్వారా వచ్చేటువంటి లాభాలపై ప్రాఫిట్ పై ట్యాక్స్ విధిస్తారు. ఆ ట్యాక్స్ ద్వారా రెవెన్యూలోకి పోల్చుకుంటారు. ఇటువంటి ట్యాక్స్ ఎప్పటి నుంచి ఉందంటే 14 ఏళ్ల క్రితం ఉంది. 14 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ప్రవేశపెట్టారు అంటే మధ్యలో తీసేశారని అంటారు. ఓకే అండి, దీనికి కంటిన్యూషన్గా మనం వేరే వీడియో